గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. విశ్వ గురు పరంపరకు వందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 16, గ్రహాల్ని ఓడించడం. ముకుంద, నువ్వు జ్యోతిష సంబంధమైన అంటే గ్రహదోష నివారకమైన దండకడయం ఒకటి ఎందుకు సంపాదించకూడదు? నేను సంపాదించాలా గురుదేవా? జ్యోతిష శాస్త్రం మీద నాకు నమ్మకం లేదండి. నమ్మకం అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఏ విషయాన్ని గురించైనా మనిషి ఏర్పరచుకోవాల్సిన శాస్త్రీయ దృక్పథం, ఆ విషయం సత్యమా కాదా అన్నది. గురుత్వాకర్షణ నియమం న్యూటన్ తర్వాత ఎంత సమర్థంగా పనిచేస్తోందో ఆయనకు ముందు కూడా అలాగే పనిచేసింది. మానవుడి నమ్మకమనే అనుమతి ఉంటేనే కానీ విశ్వనియమాలు పనిచేయలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం గందరగోళమైపోయి ఉండను. తెలిసి తెలియని పండితమన్యులు సనాతనమైన ఖగోళ శాస్త్రాన్ని అప్రతిష్టపాలు చేశారు. జ్యోతిష శాస్త్రం గణిత శాస్త్రీయంగానూ తాత్వికంగానూ కూడా గాఢమైన అవగాహన ఉన్నవాళ్ళు తప్ప తక్కినవాళ్ళు సరిగా గ్రహించలేనంత విశాలమైనది. అజ్ఞానులు ఆకాశపు పుటల్ని తప్పుగా చదివి అక్కడ అక్షరాల బదులు పిచ్చిగితల్నే చూస్తే ఈ అపరిపూర్ణ ప్రపంచంలో ఆశించగలిగేది అంతే. అందుచేత ఇలాంటి జ్ఞానులతో పాటు జ్ఞానాన్ని కూడా తీసిపారేయకూడదు. సనాతన హిందూ గ్రంథాల్లో ఉన్న ఖగోళ శాస్త్ర సంబంధమైన ప్రస్తావనల్ని బట్టి పండితులు గ్రంథకర్తల కాలాన్ని నిర్ధారణ చేయగలుగుతున్నారు. ఋషుల శాస్త్రీయ విజ్ఞానం ఎంతో మహత్తరమైనది. జ్యోతిష సంబంధమైన వ్రతాధికాలు జరిపేందుకు, శుభలగ్నాలు నిర్ణయించడానికి వీలైన ఔపయోగికమైన విలువల గల ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంలో హిందువులు క్రీస్తుకు పూర్వం 3100 సంవత్సరం నాటికే ఎంతో అభివృద్ధి సాధించారు. ఈ సంగతి సూచించే సునిశ్చితమైన ఖగోళ శాస్త్ర విషయాలు మనకు కౌశీతకి బ్రాహ్మణంలో కనిపిస్తాయి. 1934 ఫిబ్రవరి నెల ఈస్ట్ వెస్ట్ పత్రికలో ప్రచురించిన తారామాత రాసిన ఒక వ్యాసంలో జ్యోతిష్యాన్ని గురించి లేదా వైదిక ఖగోళ శాస్త్ర గ్రంథావళి గురించి ఇలా ఉంది. భారతదేశాన్ని ప్రాచీన దేశాలన్నిటికీ అగ్రస్థానంలో నిలిపి విజ్ఞానాన్వేషకులకు దాన్ని పవిత్ర యాత్రాస్థలంగా చేసిన శాస్త్రీయ విజ్ఞానం దాంట్లో ఉంది. బ్రహ్మగుప్త అనే పేరుతో ఖగోళ శాస్త్ర గ్రంథం ఒకటి ఉంది. ఇందులో మన సూర్యమండలంలో ఉన్న గ్రహాల సూర్యకేంద్రక చలనం, భూభ్రమణ మార్గ వక్రత, భూమికున్న గోళాకృతి, చంద్రుడి పరావర్తన కాంతి, ప్రతిరోజు భూమి తన అక్షం మీద చేసే పరిభ్రమణం, పాలపుంతలో స్థిర నక్షత్రాల ఉనికి, గురుత్వాకర్షణ నియమం వంటివే కాక కోపర్నికస్, న్యూటన్ల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచానికి తెలియని వైజ్ఞానిక యథార్థాల్ని ఎన్నిటినో ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. పాశ్చాత్య గణిత శాస్త్రాభివృద్ధికి అమూల్యంగా ఉపకరించిన అరబ్బీ అంకెలు అనేవి భారతదేశం నుంచి అరబ్బుల ద్వారా యూరప్కు 9వ శతాబ్దంలో వచ్చాయి. భారతదేశంలో ఈ అంకలేఖన ప్రణాళిక ప్రాచీన కాలంలోనే రూపొందింది. భారతదేశపు అపార వైజ్ఞానిక వారసత్వాన్ని గురించి మరికొంత సమాచారం ఈ కింది గ్రంథాల్లో కనిపిస్తుంది. సర్ పిసి రాయ్ రాసిన హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ, బిఎన్ సీల్ రాసిన పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ యాన్షెంట్ హిందూస్, బీకే సర్కార్ రాసిన హిందూ అచీవ్మెంట్స్ ఇన్ ఎగ్జాక్ట్ సైన్స్, ఆయనే రాసిన ద పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిందూ సోషియాలజీ, యుసి దత్ రాసిన మెటీరియా మెడికా ఆఫ్ ద హిందూస్. సృష్టిలో భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. వాటి ప్రభావాల్ని పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి. విశ్వానికున్న సంతులిత లయ ఈ పరస్పర ఆదాన ప్రదానాల్లో నెలకొని ఉంది అంటూ మా గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. మనిషి తన మానవ ప్రకృతిని బట్టి 2 రకాల శక్తుల్ని ఎదుర్కోవాలి. ఒకటి, పృథివ్యాపస్ తేజో వాయురాకాశాలనే పంచభూతాల కలయిక వల్ల తనలో ఏర్పడ్డ కల్లోలాలు. 2, ప్రకృతిలోని బాహ్య విఘటన శక్తులు. మానవుడు తన నశ్వరత్వంతో పెనుగులాడుతూ ఉన్నంతకాలం భూమి ఆకాశాల్లో జరిగే అసంఖ్యాకమైన పరిణామాల వల్ల ప్రభావితుడవుతూనే ఉంటాడు. జ్యోతిషం అన్నది గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనల్ని వివరించే శాస్త్రం. నక్షత్రాలకు గ్రహాలకు ఉద్దేశపూర్వకమైన మిత్రభావం కానీ శత్రుభావం కానీ ఉండవు.
అవి కేవలం అనుకూల ప్రతికూల కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయంతే. వాటంతట అవి మానవులకు మేలు చేయవు, కీడు చేయవు. కానీ ప్రతి మనిషి గతంలో తాను గతి కల్పించిన కార్యకారణ సంతులనాల బాహ్య పరిక్రియకు అవి నియమబద్ధమైన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి. ఫలానా రోజున ఫలానా సమయంలో ఒక పసివాడు పుట్టాడు అంటే ఖగోళ కిరణాలు గణిత శాస్త్రపరంగా అతని వైయక్తిక కర్మకు ఖచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలో అతను పుట్టాడన్నమాట. మార్చడానికి వీలులేని అతని గతాన్ని, దానివల్ల భవిష్యత్తులో సంభవమయ్యే ఫలితాల్ని వెల్లడించే అతని జాతకం సవాలు చేసే ప్రతిరూపమన్నమాట. సహజావబోధం ఉన్నవాళ్లే జాతక చక్రాన్ని సరిగా అన్వయం చేసి చెప్పగలరు. వీళ్ళు బహుకొద్ది. పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే సందేశం విధిని, అంటే వెనకటి మంచి చెడ్డల కర్మఫలాన్ని నొక్కి చెప్పడానికి కాదు, విశ్వ బానిసత్వం నుంచి బయటపడాలన్న ఇచ్ఛ మనిషిలో రగులు కొల్పడానికే. తాను చేసిన దాన్ని తాను మార్చుకోగలడు. అతని జీవితంలో ఇప్పుడు ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారకుడు అతనే కానీ మరెవరూ కాదు. అతను ఏ పరిమితినైనా అధిగమించగలడు. కారణం ఏమిటంటే అసలు ఆ పరిమితిని తన కర్మల ద్వారా ఏర్పరచుకున్నవాడు తానే కనుక. అతనికి గ్రహపరమైన ఒత్తిళ్లకు లొంగని ఆధ్యాత్మికమైన వనరులు ఉన్నాయి కనుక. జ్యోతిషం మీద మూఢభక్తి మనిషిని యాంత్రిక మార్గదర్శకత్వం మీద గుడ్డిగా ఆధారపడే మరమనిషిగా తయారు చేస్తుంది. కానీ వివేకవంతుడు తన భక్తి ప్రపత్తులను సృష్టి మీద నుంచి సృష్టికర్త మీదికి మళ్ళించి తన గ్రహాల్ని ఓడిస్తాడు, అంటే తన గతాన్ని వమ్ము చేస్తాడు. పరమాత్మతో తనకు గల ఏకత్వాన్ని అతను ఎంత ఎక్కువగా గ్రహిస్తూ ఉంటే భౌతిక ప్రపంచం అతని మీద ప్రాబల్యం వహించడం అంతగా తగ్గుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేదే, దానికి పుట్టుక లేదు కనుక చావు లేదు. గ్రహ నక్షత్రాలు దానిమీద ఆధిపత్యం వహించలేవు. మనిషి అంటే ముఖ్యంగా ఆత్మ ఒక శరీరం కలిగి ఉన్నాడు. అతను తానెవరో సరిగా తెలుసుకున్నప్పుడు నిర్బంధకాలని అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. అతను ఆధ్యాత్మిక విస్మృతి అనే తన సాధారణ స్థితిలో గందరగోళంలో పడి ఉన్నంతకాలం పరిసర నియమం తాలూకు సూక్ష్మ శృంఖలాల్లో చిక్కుకునే ఉంటాడు. దేవుడంటే సామరస్యం. దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పని తప్పుగా చెయ్యడు. అతని కార్యకలాపాలు జ్యోతిష నియమానుసారం సరిగా సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి. గాఢంగా ప్రార్థన ధ్యానం చేసిన తరువాత అతనికి దివ్య చైతన్యంతో సంపర్కం ఏర్పడుతుంది. ఆంతరికమైన ఆ రక్షణ శక్తిని మించిన గొప్ప శక్తి మరొకటి ఏదీ లేదు. అయితే గురుదేవ నన్ను జ్యోతిష సంబంధమైన దండకడియం వేసుకోమని ఎందుకంటున్నారు? చాలాసేపు మౌనం వహించిన తర్వాత నేను ఈ ప్రశ్న వేయడానికి సాహసించాను. అంతవరకు నేను శ్రీ యుక్తేశ్వర్ గారి గంభీరమైన వ్యాఖ్యానాన్ని వంటపట్టించుకోవడానికి ప్రయత్నించాను. అందులో భావాలన్నీ నాకు చాలా కొత్త. ప్రయాణికుడు తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాపులు తీసిపారేయడం సబబు. ప్రయాణం చేస్తున్నప్పుడు అనువుగా ఉండే అడ్డదారిని ఉపయోగించుకుంటాడు. మానవుడు మాయలో ప్రవాసం ఉండే కాలాన్ని తగ్గించడానికి సనాతన ఋషులు అనేక మార్గాలు కనిపెట్టారు. జ్ఞాన సాధనంతో నేర్పుగా సర్దుబాటు చేయగల కొన్ని కొన్ని యాంత్రిక లక్షణాలు కర్మసూత్రంలో ఉన్నాయి. ఏదో ఒక విశ్వ నియమోల్లంఘన వల్లనే మానవులకు కష్టాలు వస్తుంటాయి. మనిషి ఈశ్వరుడి సర్వశక్తిమత్వాన్ని నిరాదరించకుండానే ప్రకృతి నియమాల్ని పాటించాలని పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. ప్రభు, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు నాకు సహాయం చేయగలవని నాకు తెలుసు. అయినా నేను చేసిన ఏ తప్పైనా సరిదిద్దుకోవడానికి నేను కూడా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని చెప్పాలతను. ప్రార్థన వల్ల, సంకల్పశక్తి వల్ల, ధ్యాన యోగం వల్ల, సాధు సత్పురుషులతో సంప్రదింపు వల్ల, జ్యోతిష సంబంధమైన కడియాలు వేసుకోవడం వల్ల, అనేక సాధనాల ద్వారా వెనకటి తప్పుల వల్ల కలిగిన దుష్ఫలితాలని చాలా వరకు తగ్గించుకోవచ్చు లేదా నశింపు చేసుకోవచ్చు. పిడుగుపాటు వల్ల తగిలే అదురు దెబ్బకు తట్టుకోవడానికి ఇంటికి రాగితీగ అమర్చినట్లుగానే దేహమనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల్లో కాపాడుకోవచ్చు.
విద్యుత్ అయస్కాంత వికరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి. మనిషి శరీరానికి అవి మంచి చేయవచ్చు, చెరుపు చేయవచ్చు. అనేక యుగాల కిందట మన ఋషులు సూక్ష్మమైన విశ్వ కిరణ ప్రభావాల దుష్ఫలితాన్ని పోగొట్టే సమస్యను గురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూల ఆకర్షణలకు శక్తివంతమైన ప్రతిక్రియ చేసే సూక్ష్మ కాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారు. కొన్ని ఔషధుల మేళనాలు కూడా సహాయకరంగా ఉంటాయని తేలింది. అన్నిటికన్నా బాగా పనిచేసేవి 2 క్యారెట్లకు తక్కువ బరువు లేనివి నిఖార్సైన రత్నాలు. జ్యోతిష శాస్త్రానికి వ్యవహారానుకూలంగా దుష్ప్రభావాలను నిరోధించే ఉపయోగాలున్నాయి, కానీ వాటిని గురించి భారతదేశానికి వెలుపల జరిగిన పరిశీలన మాత్రం చాలా తక్కువ. చాలామందికి తెలియని యథార్థం ఒకటి ఏమిటంటే, సరైన రత్నాలు, లోహాలు, ఔషధులు కావలసిన బరువు ఉంటేనూ, వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాకుతూ ఉంటేనూ తప్ప వాటి వల్ల ప్రయోజనం ఉండదు. గురుదేవా, నేను తప్పకుండా మీ సలహా పాటించి ఒక కడియం సంపాదిస్తాను. గ్రహాల్ని ఓడించడం అన్న ఆలోచన నాకు చిత్రంగా ఉంది. సాధారణ ప్రయోజనాలకైతే నేను బంగారం, వెండి, రాగితో చేసిన కడియం వేసుకోమంటాను. కానీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నువ్వు వెండి సీసంతో చేసింది సంపాదించాలి అని చెప్తూ శ్రీ యుక్తేశ్వర్ గారు జాగ్రత్త కోసం కొన్ని సూచనలు కూడా చేశారు. గురుదేవా, నిర్దిష్ట ప్రయోజనం అనడంలో మీ అభిప్రాయం ఏమిటి? గ్రహాలు త్వరలో నీ మీద అమిత్ర భావం చూపించబోతున్నాయి ముకుంద. భయపడకు, నీకు కాపుదల ఉంటుంది. సుమారు 1 నెలలో నీ కాలేయం నిన్ను చాలా బాధ పెడుతుంది. లెక్క ప్రకారం ఆ జబ్బు 6 నెలల పాటు ఉండాలి. కానీ నువ్వు వేసుకునే జ్యోతిష సంబంధమైన కడియం ఆ కాలాన్ని 24 రోజులకు తగ్గించేస్తుంది. ఆ మర్నాడు నేనొక కంసాల్ని పట్టుకొని త్వరలోనే కడియం సంపాదించి వేసేసుకున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. గురుదేవుల జ్యోస్యం నా మనసులోంచి ఎప్పుడూ తొలగిపోయింది. గురువుగారు శ్రీరాంపూర్ నుంచి కాశీ వెళ్ళారు. మా సంభాషణ జరిగిన తర్వాత 30 రోజులకి నా కడుపులో కాలేయం దగ్గర హఠాత్తుగా నొప్పి వచ్చింది. అప్పటినుంచి కొన్ని వారాల పాటు యమబాధ పడ్డాను. గురువుగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ పరీక్షను ధైర్యంగా ఒంటరిగానే తట్టుకోవాలనుకున్నాను. కానీ 23 రోజుల యమయాతన నా పట్టుదలని సడలించేసింది. కాశీకి రైలెక్కాను. అక్కడ శ్రీ యుక్తేశ్వర్ గారు అసాధారణమైన ఆప్యాయతతో నన్ను పలకరించారే గాని ఆంతరికంగా నా బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆనాడు కేవలం ఆయన దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. దర్శనం అంటే ఒక సాధువుని కేవలం చూసినంత మాత్రాన్నే లభించే అనుగ్రహం. జబ్బుతో బాధపడుతూ నా సంగతి పట్టించుకునేవాళ్ళు లేక అలా ఒక మూల కూర్చున్నాను. రాత్రి భోజనాలు అయ్యాక కానీ అతిథులు వెళ్ళలేదు. అప్పుడు మా గురుదేవులు ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న బాల్కనీలోకి రమ్మని పిలిచారు. నీ కాలేయం జబ్బును గురించి వచ్చి ఉంటావు. శ్రీ యుక్తేశ్వర్ గారి చూపు నన్ను తప్పించుకుంది. ఆయన అడపదడప పడుతున్న వెన్నెలకు అడ్డు వస్తూ ఇటూ అటూ పచారులు చేస్తున్నారు. ఏది ఇలా చూడి, నువ్వు 24 రోజుల నుంచి బాధపడుతున్నావు కదూ, పొట్టకు సంబంధించి నేను నీకు నేర్పిన వ్యాయామం చెయ్యి. నేనెంత విపరీతంగా బాధపడుతున్నానో తెలిస్తే మీరు నన్ను వ్యాయామం చెయ్యమని అనేవారు కారు గురుదేవా. అయినప్పటికీ ఆయన మాట మన్నించడానికి కొద్దిగా ప్రయత్నించాను. నొప్పి ఉందంటున్నావు నువ్వు, నీకేమీ లేదంటున్నాను నేను. అటువంటి వైరుధ్యాలు ఎలా ఉంటాయి? మా గురుదేవులు నా వైపు గుచ్చిగుచ్చి చూశారు. నేను అప్రతిభుణ్ణయ్యాను. నొప్పి మాయమయ్యేసరికి ఆనందం పట్టలేకపోయాను. కొన్ని వారాల పాటు దాదాపు కంటికి కునుకు లేకుండా చేసిన ఎడతెగని యమబాధ మటుమాయమైందని అనుభవమైంది. అటువంటి బాధ నాకెన్నడూ రానేలేదన్నట్టుగా ఆయన మాటలతోనే మాయమైపోయింది. కృతజ్ఞతాబద్ధుణ్ణై నేను ఆయన పాదాల ముందు వాలబోతున్నాను. చటుక్కొన ఆయన నన్ను ఆపారు. మరీ పసిపిల్లవాడువైపోకు, లేచి గంగ మీద పడుతున్న వెన్నెల చూసి ఆనందించు అన్నారాయన. కానీ ఆయన పక్కన నేను మౌనంగా నించుని ఉన్నప్పుడు గురుదేవుల కళ్ళు సంతోషంతో మెలమెల్లాడాయి. నాకు స్వస్థత చేకూర్చినవాడు భగవంతుడే కానీ తాము కాదన్న అనుభూతి నాకు కలగాలని ఆయన ఆశిస్తున్నట్టుగా ఆయన వైఖరిని బట్టి గ్రహించాను. నేను నిజంగా
ఒక మానవాతీత మహాపురుషునితో కలిసి జీవించానన్న విషయాన్ని మరొక్కమారు తెలుసుకున్న ఆ రోజుకి, కాలగర్భంలో కలిసిపోయిన శాశ్వతంగా జ్ఞాపకం ఉండే ఆ రోజుకి గుర్తుగా ఆ బరువైన వెండి సీసం దండకడియాన్ని ఈనాటికి ధరిస్తున్నాను. తర్వాత కొన్ని సందర్భాల్లో నేను రోగ విముక్తి కోసం నా స్నేహితుల్ని శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రత్నాలు ధరించమని కానీ కడియం వేసుకోమని కానీ తప్పకుండా చెప్పేవారు. వాటిని వాడడం జ్యోతిష శాస్త్రజ్ఞానం వల్ల కలిగిన లాభం అంటూ మెచ్చుకునేవారు. జ్యోతిష శాస్త్రాన్ని గురించి నాకు చిన్నప్పటి నుంచి వ్యతిరేకాభిప్రాయం ఉండేది. దానికి కారణం కొంతవరకు చాలామంది దాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారన్న సంగతి నేను గమనించడం ఒకటి. నువ్వు 3 సార్లు పెళ్లి చేసుకుంటావు, 2 సార్లు భార్యను పొగొట్టుకుంటావు అంటూ మా ఇంటి సిద్ధాంతి గారు జోసెన్ చెప్పడం ఒకటి. వివాహ త్రయానికి బలి కాబోయే మేకల బాధపడుతూ ఈ విషయాన్ని గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకోవడం మంచిది అని వ్యాఖ్యానించాడు మా అనంతన్నయ్య. నువ్వు చిన్నతనంలో 3 సార్లు ఇల్లు విడిచి హిమాలయాల వైపు పారిపోతావని కానీ బలవంతం మీద నిన్ను తిరిగి తీసుకొస్తారని కానీ నీ జాతకంలో రాసి ఉంది. సరిగ్గా అలాగే జరిగింది. నీ పెళ్లి విషయంలో చెప్పిన జ్యోస్యం కూడా అలాగే నిజమై తీరుతుంది అన్నాడు. ఈ జ్యోస్యం పూర్తిగా అబద్ధమని ఒకనాటి రాత్రి నాకు స్పష్టంగా అంతఃస్ఫురణ కలిగింది. నా జాతకం రాసిన కాగితం చుట్టను కాల్చేసి దాని బూడిద ఎత్తి ఒక సంచిలో పోసి దానిమీద ఇలా రాశాను. పూర్వకర్మ బీజాల్ని దివ్య జ్ఞానాగ్నిలో కాలిస్తే గనక అవి మళ్ళీ మొలకెత్తలేవు. ఆ సంచి స్పష్టంగా కంటబడే చోట పెట్టాను. అనంతుడు వెంటనే నా ప్రతిఘటన వ్యాఖ్యను చదివాడు. నువ్వు జాతకం కాగితాన్ని కాల్చినంత సులువుగా సత్యాన్ని నాశనం చేయలేవు అంటూ వేటకారంగా నవ్వాడు మా అన్నయ్య. నేను పెద్దవాణ్ణి కాకముందు మా వాళ్ళు నాకు పెళ్లి చేయడానికి 3 సార్లు ప్రయత్నం చేయడం యథార్థమే. దేవుడి మీద నాకున్న ప్రేమ గతాన్ని బట్టి జ్యోతిషం ఇచ్చే ప్రోత్సాహం కన్నా చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసి నేను ప్రతిసారి వాళ్ల పథకాలకు లోబడకుండా తప్పుకున్నాను. మా వాళ్ళు నాకిచ్చి పెళ్లి చేయాలని చూసిన పెళ్లి కూతుళ్లలో ఒక అమ్మాయికి ఆ తర్వాత మా పినతండ్రి గారి అబ్బాయితో పెళ్ళయింది. అతని పేరు ప్రభాస్ చంద్ర ఘోష్. శ్రీ ఘోష్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఉపాధ్యక్షులుగా సేవ చేస్తూ 1975 జనవరి 24న కన్నుమూశారు. మానవుడి ఆత్మ సాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వానంతని ప్రభావితం చేస్తాడు. తాను మాత్రం దృగ్విషయక చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడు. గురుదేవులు చెప్పిన ఈ మాటలు తరచుగా జ్ఞప్తికి వస్తూ నాకు ఉత్తేజం కలిగిస్తూ ఉండేవి. అప్పుడప్పుడు నేను గ్రహస్థితుల్ని బట్టి నా జీవితంలో అత్యంత దుష్కాలాలేవో గ్రహించి చెప్పమని జ్యోతిష్కుల్ని అడుగుతూ ఉండేవాణ్ణి. అయినా ఆ కాలాల్లో నేను ఏ పని తలపెట్టినప్పటికీ దాన్ని నెరవేరుస్తూ ఉండేవాణ్ణి. అటువంటి సమయాల్లో అసాధారణమైన కష్టాలను ఎదుర్కొంటేనే కానీ ఆ తర్వాత విజయం సిద్ధించేది కాదన్నమాట నిజం. కానీ దైవరక్షణ మీద విశ్వాసం, మానవుడికి దేవుడిచ్చిన సంకల్ప బలాన్ని సరిగా ఉపయోగించుకోవడం అన్నవి రెండు గ్రహస్థితుల ప్రభావాల కన్నా ఎక్కువ బలమైనవన్న నా ప్రగాఢ విశ్వాసం సమర్థనీయమైనదేనని ఎప్పుడూ రుజువవుతూ ఉండేది. ఒకటి జనన కాలంలో ఉన్న గ్రహస్థితికి అర్థం మానవుడు తన గతం చేతిలో కీలుబొమ్మ అని కాదని నేను తెలుసుకున్నాను. నిజానికి అది అతనికి గర్వకారణం కాగలదు. మానవుడు అన్ని రకాల పరిమితుల నుంచి బయటపడాలన్న సంకల్పం అతనిలో రగులు కొల్పడానికి గ్రహ నక్షత్రాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. భగవంతుడు ప్రతి మనిషిని ఆత్మగా సృష్టించాడు, ప్రత్యేక వ్యక్తిత్వం ప్రసాదించాడు. కాబట్టి స్తంభంగానో పరాన్నభుక్కుగానో తాత్కాలిక పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ విశ్వవ్యవస్థకు అది ఆవశ్యకమైనది. అతడు సంకల్పించినట్లయితే వెంటనే అంతిమ స్వేచ్ఛ సంపాదించగలడు. ఇది ఆంతరిక విజయాల మీదనే కానీ బాహ్య విజయాల మీద ఆధారపడదు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఇప్పటి యుగానికి 24,000 సంవత్సరాల అయన చక్రాన్ని అన్వయింపజేసే గణిత శాస్త్ర విధానాన్ని కనిపెట్టారు. ఈ చక్రాన్ని రెండుగా విభజించి ఒకటి ఆరోహణ చాపంగాను రెండోది అవరోహణ చాపంగాను పేర్కొన్నారు. ఒక్కొక్క చాపం కాలపరిమితి 12,000 సంవత్సరాలు. ప్రతి చాపంలోనూ కలి, ద్వాపర, త్రేత, సత్యయుగాలనే 4 యుగాలుంటాయి. ఈ 4 యుగాల్ని
గ్రీకుల మతానుసారంగా లోహ కాంస్య రజత స్వర్ణయుగాలని అంటారు. ఈ అయన చక్రాలని గురించి శ్రీ యుక్తేశ్వర స్వామివారు కైవల్య దర్శనం అంటే ద హోలీ సైన్స్ అనే పుస్తకం మొదటి భాగంలో వివరించడం జరిగింది. ఇది యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురణ. మా గురుదేవులు రకరకాల లెక్కలు కట్టి ఆరోహణాచాపంలోనే కడపటి కలియుగం అంటే లోహయుగం క్రీస్తు శకం 500 ప్రాంతంలో మొదలైందని నిర్ధారణ చేశారు. 1200 సంవత్సరాల కాలపరిమితి గల ఈ లోహయుగం భౌతికవాద ప్రధానమైన కాలం. క్రీస్తు శకం 1700 ప్రాంతంలో ఇది ముగిసింది. ఆ సంవత్సరం ద్వాపరయుగం ఆరంభమైంది. దీని కాలపరిమితి 2400 సంవత్సరాలు. ఈ యుగం విద్యుచ్ఛక్తి అణుశక్తుల వికాసానికి టెలిగ్రాఫ్ రేడియో విమానాల వంటి దేశ వ్యవధానాన్ని హరింపజేసే యంత్రాలకు ప్రాముఖ్యం వహించే యుగం. 3600 సంవత్సరాల కాలం గల త్రేతాయుగం క్రీస్తు శకం 4100 మొదలవుతుంది. టెలిపతి అంటే మానసిక ప్రసారాల గురించి, కాల వ్యవధానాన్ని హరింపజేసే ఇతర సాధనాల గురించి జనసామాన్యానికి తెలిసి ఉండడం ఈ యుగ లక్షణం. ఆరోహణాచాపంలో కడపటి యుగమైన సత్యయుగం కాలపరిమితి 4800 సంవత్సరాలు. ఈ యుగంలో మానవ మేధ సర్వోత్కృష్టంగా వికాసం చెందుతుంది. మానవుడు దైవ నిర్ణీత పథకానికి అనుకూలంగా పనిచేస్తాడు. ప్రపంచానికి అప్పుడు 4800 సంవత్సరాల అవరోహణ స్వర్ణయుగంతో ఆరంభమయ్యే 12000 సంవత్సరాల అవరోహణ చాపం మొదలవుతుంది. క్రీస్తు శకం 12500 సంవత్సరాలు అన్నమాట. క్రమశః మానవుడు అజ్ఞానంలోకి దిగజారిపోతాడు. ఈ కాలచక్ర భ్రమణాలు దృగ్గోచర విశ్వం తాలూకు వైషమ్య సాపేక్షత రూపకమైన మాయ ప్రదర్శించే శాశ్వత ఆవృతులు. ఇప్పటి ప్రపంచం ఆయుర్దాయం శ్రీ యుక్తేశ్వర గారు చెప్పిన 24000 సంవత్సరాల అయనచక్రం కన్నా చాలా దీర్ఘమైన విశ్వచక్రంలోని కలియుగంలో ఒక అంతర్భాగంగా హిందువుల శాస్త్ర గ్రంథాలు నిర్ణయించాయి. ఈ గ్రంథాల్లో చెప్పిన విశ్వచక్రం కాల విస్తృతి 430,05,60,000 సంవత్సరాలు. ఇది ఒక సృష్టికల్పంగా లెక్కకు వస్తుంది. అంటే సృష్టికి ఒక దినం. ఇది ఇప్పటి రూపంలో మన గ్రహమండలానికి నిర్ధారణ చేసిన ఆయు ప్రమాణమన్నమాట. ఋషులు ఇచ్చిన ఇంత పెద్ద సంఖ్య సౌర సంవత్సరం పొడగుకు పై అంటే ఒక వృత్తం చుట్టుకొలతకు వ్యాసానికి ఉండే అనుపాతం 3.1416 అన్న గుణిజానికి ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంది. ప్రాచీన ద్రష్టల దృష్టిలో అఖండ బ్రహ్మాండం ఆయుర్దాయం 314,15,900 సంవత్సరాలు. అంటే ఒక బ్రహ్మయుగం. హిందూ పవిత్ర గ్రంథాల్లో మనం నివసించే భూమి లాంటి గ్రహం లయం కావడానికి కారణాలు 2 చెప్పారు. లోకంలో ఉండేవాళ్ళు మొత్తం అంతా పూర్తిగా మంచివాళ్ళైనా అయిపోవడం లేదా పూర్తిగా చెడ్డవాళ్ళైనా అయిపోవడం. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని వలనైనా ప్రళయం సంభవించవచ్చునన్నారు. ఈ విధంగా లోక మానసం ఒకనొక శక్తిని ఉద్భూతం చేస్తుంది. ఆ శక్తి భూమి ఆకారంలో సంఘటితమై ఉన్న బంధితాణువుల్ని విడుదల చేస్తుంది. ఇదిగో ప్రపంచ ప్రళయం రాబోతోందంటూ అప్పుడప్పుడు భయంకరమైన ప్రకటనలు ప్రచురిస్తూ ఉంటారు. అయినప్పటికీ గ్రహచక్ర భ్రమణాలు ఒక క్రమబద్ధమైన దివ్య ప్రణాళిక ప్రకారం కొనసాగుతూనే ఉన్నాయి. భూ ప్రళయం అనేది కనుచూపు మేరలో లేదు. ప్రస్తుత రూపంలో మన గ్రహానికి ఇంకా అనేకమైన ఆరోహణ అవరోహణ అయన చక్రాలు గడపవలసి ఉన్నాయి. గురుదేవులు జ్యోతిష శాస్త్ర విషయంలోనే కాక ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా నా అవగాహనను విస్తృతం చేశారు. పవిత్ర గ్రంథాల్ని ఆయన మనస్సు అనే నిర్మల ఫలకం మీద పెట్టి సహజావబోధయుక్తమైన తర్కం అనే శస్త్రంతో విశ్లేషిస్తూ ఉండేవారు. ప్రవక్తలు మౌలికంగా వ్యక్తం చేసిన సత్యాల్లోంచి పండితుల దోషాల్ని ప్రక్షిప్తాల్ని ఏరేస్తూ ఉండేవారు. చూపును ముక్కుకొన మీద నిలపాలి. భగవద్గీత అధ్యాయం 6:13 శ్లోకంలో ఉన్న ఒక శ్లోకానికి తప్పుడు వ్యాఖ్యానమిది. ప్రాచ్య పండితులు పాశ్చాత్య అనువాదకులు చాలామంది దీన్ని అంగీకరించారు. గురుదేవులు దీన్ని వేళాకోళంగా విమర్శిస్తూ ఉండేవారు. యోగి అనుసరించే మార్గమే వింత మార్గం. దానికి తోడు అతన్ని మెల్లకన్ను తప్పించుకోమని కూడా సలహా ఇవ్వడం ఎందుకు?
అనేవారు. నాసికాగ్రం అన్నదానికి సరైన అర్థం ముక్కుకు మూలమైన స్థానం అనే కానీ ముక్కు కొన అని కాదు. కనుబొమల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట ముక్కు మొదలవుతుంది. ఒంటికి వెలుతురు కన్ను కనుక నీది ఒకటే కన్నైతే నీ ఒళ్ళంతా వెలుతురుతో నిండినదే అవుతుంది. కానీ నీ కన్ను చెరుపైతే నీ ఒళ్ళు కూడా అంతా చీకటితో నిండి ఉంటుంది. కనుక నీలో ఉన్న వెలుతురు చీకటి అయిపోకుండా చూసుకో. లూకా 11:34 బైబిల్. సాంఖ్యయోగం అంటే హిందూ తత్వశాస్త్రంలోని షడ్ దర్శనాల్లో ఒక దానిలో ప్రకృతితో మొదలుకొని పురుషుడి ఆత్మ వరకు ఉండే 25 తత్వాల పరిజ్ఞానం ద్వారా విముక్తి పొందవచ్చునని సాంఖ్యం ప్రబోధిస్తోంది. ఈశ్వరాసిద్ధేహే అంటే సృష్టికి అధినేత అనుమాన ప్రమాణం చేత కనుక్కోవడానికి వీలైనవాడు కాడు, లేదా ఈశ్వరుణ్ణి నిరూపించడానికి ప్రమాణం లేదు. సాంఖ్యదర్శన సూత్రాలు 1:92. ముఖ్యంగా ఈ సూత్రం మీద ఆధారపడి చాలామంది విద్వాంసులు దర్శనశాస్త్రానంతని నాస్తికవాదం అనేస్తున్నారు. ఈ శ్లోకంలో నాస్తిక గుణం లేదు అని వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అందులో సూచించేదల్లా తుది నిర్ణయాలన్నిటికీ ఇంద్రియజ్ఞానం మీదే ఆధారపడి ఉండే అజ్ఞానికి ఈశ్వరుణ్ణి నిరూపించే ప్రమాణం అజ్ఞాతంగానే ఉంటుందని, కాబట్టి దానికి అస్తిత్వం లేదని. ధ్యానోత్పన్నమైన అచంచల అంతర్దృష్టి గల నిజమైన సాంఖ్య దర్శనానుయాయులు ఈశ్వరుడు ఉన్నాడని, తెలుసుకోవడానికి వీలైనవాడని కూడా గ్రహిస్తారు. మా గురుదేవులు క్రైస్తవుల బైబిల్ను చక్కని స్పష్టతతో వ్యాఖ్యానించేవారు. బైబిల్లోని అమృతత్వాన్ని దర్శించగలగడం, స్వర్గం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు మట్టుకు గతించిపోవు. మత్తయి సువార్త 24:35 బైబిల్ అంటూ ముందెవరూ పలకనంత నిష్కర్షగా అత్యంత హర్షదాయకంగా క్రీస్తు చేసిన ప్రవచనంలోని సత్యాన్ని అవగాహన చేసుకోవడం నేను నేర్చుకున్నది క్రైస్తవ మత సభ్యత్వంతో ప్రమేయం లేని మా హైందవ గురుదేవుల దగ్గర. భారతదేశపు మహాగురువులు క్రీస్తుకు ఉత్తేజం కలిగించిన దివ్యాదర్శాలనే అనుసరించి తమ జీవితాల్ని మలుచుకున్నారు. ఈ మహాపురుషులు ఆయన తనవాళ్లుగా చాటుకున్న ఆత్మబంధువులు. స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛను అనుసరించే ప్రతి వ్యక్తి నాకు సోదరుడు, సోదరి, తల్లి. మత్తయి సువార్త 12:50 బైబిల్. క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు, నా మాటను అనుసరించి మీరు ముందుకు సాగితేనే మీరు నిజంగా నాకు శిష్యులు. అప్పుడు మీకు సత్యం అవగతమవుతుంది. ఆ సత్యం మీకు విముక్తి కలిగిస్తుంది. యోహాను 8:31 సెయింట్ జాన్ ఇలా ధృవపరిచాడు, తనను స్వీకరించిన వాళ్ళందరికీ ఆయన దేవుడి కుమారుడు కాగల శక్తి ఇచ్చాడు. తన పేరు మీద విశ్వాసముంచిన వాళ్ళకి సైతం ఇచ్చాడు. సర్వవ్యాపక కూటస్థ చైతన్యంలో స్థిరపడ్డ వాళ్ళకి సైతం ఇచ్చాడు అని దీనార్థం. అందాక స్వేచ్ఛాజీవులై తమకు తామే ప్రభువులై ఏకైక జగత్పితను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని ఆర్జించుకున్న క్రీస్తు వంటి భారత యోగి పుంగవులు అమరబంధుకోటిలో అంతర్భాగమే. ఆదాము అవ్వల కథ నాకు కొరుకుడు పడకుండా ఉందండి అన్నాను ఒక రోజున. వ్యంగ్యాత్మక కథలతో సతమతమవుతున్న తొలికాలంలో కొంత ఉద్రేకంతోనే అన్నాను. నేరం చేసిన జంటనే కాకుండా అప్పటికింకా పుట్టని ముందు తరాల అమాయకుల్ని కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు? గురుదేవులకు నా అజ్ఞానం కంటే కూడా నా మాటల్లో తీవ్రతకే నవ్వు వచ్చింది. సృష్టి ప్రకరణం అంటే జెనిసిస్ చాలా గహనమైన ప్రతీకలతో కూడి ఉన్నది, కేవలం శబ్దార్థ వివరణల వల్ల అవగాహన కాదు అని వివరించారు. దాంట్లో చెప్పిన జీవన వృక్షం మానవ దేహం, వెనుబాము తలకిందులుగా ఉండే చెట్టు లాంటిది, మనిషి తల వెంట్రుకలు దానికి వేళ్ళు, అంతర్వాహక బహిర్వాహక నాడులు దానికి కొమ్మలు, నాడీ మండలం అనే వృక్షానికి మనం అనుభవించి ఆనందించదగ్గ ఫలాలు చాలా కాస్తాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఇంద్రియ జ్ఞానాలే ఆ ఫలాలు. మనిషి వీటిని హక్కుభుక్తం చేసుకోవచ్చు, కానీ అతనికి తోట మధ్యలో అంటే దేహం మధ్యలో ఉన్న ఆపిల్ పండు అంటే లైంగిక అనుభవం నిషిద్ధం. మనం తోటలో ఉన్న చెట్ల పండ్లు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం మీరు తినకూడదని, మీలో ఏ ఒక్కరూ కూడా దాన్ని ముట్టుకోకూడదని, లేకపోతే చనిపోతారని దేవుడు చెప్పాడు జెనిసిస్
మూడవ అధ్యాయం రెండవ వచనం బైబిల్. అందులో చెప్పిన సర్పం లైంగిక నాడుల్ని ఉద్రేకపరిచే వెనుబాములోని శక్తిని సూచిస్తుంది. ఆదాము వివేకానికి సంకేతం, అవ్వ అనుభూతికి సంకేతం. ఏ మనిషిలోనైనా భావోద్రేకాన్ని అంటే స్త్రైణ స్పృహను కామవాంఛ లోబరుచుకున్నట్లయితే అతని వివేకం అంటే ఆదాము నశించక తప్పదు. నాకు తోడుగా ఉండడానికి నువ్విచ్చిన ఆడది ఆ చెట్టుపండు నాకిచ్చింది, నేను తిన్నాను. ఆ పాము నన్ను మభ్యపెట్టింది, నేను తిన్నాను అంద ఆడది. జెనిసిస్ 3:12 బైబిల్. దేవుడు తన సంకల్ప బలంతో స్త్రీ పురుష శరీరాల్ని రూపొందించి మానవ జాతిని సృష్టించాడు. ఈ కొత్త జాతికి ఆయన తన మాదిరి నిష్కళంక రీతిలో లేదా దివ్య రీతిలో పిల్లల్ని సృష్టించే శక్తి ప్రసాదించాడు. ఆ ప్రకారంగా దేవుడు మనిషిని తనకు ప్రతిరూపంగా సృష్టించాడు. దేవుడి రూపంలోనే అతన్ని సృష్టించాడు, స్త్రీ పురుషుల్ని సృష్టించాడు. దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్లతో ఇలా చెప్పాడు, ఫలవంతులై వంశాభివృద్ధి చేయండి, భూమిని సుసంపన్నం చేయండి, దాన్ని లోబరచుకోండి. జెనిసిస్ 1:27 బైబిల్. అంతవరకు వెష్టిగా పరమాత్మ ఆవిర్భావం సహజాతబద్ధమై సంపూర్ణ తార్కిక వివేక శక్తులు లేని జంతువుకే పరిమితమై ఉంది. అందువల్ల భగవంతుడు మొట్టమొదట మానవ శరీరాల్ని సృష్టించి వాటికి సాంకేతికంగా ఆదాము అవ్వ అంటే యాడమ్ అండ్ ఈవ్ అని పేర్లు పెట్టాడు. ఊర్ధ్వగతిలో లాభకరమైన పరిణామం కోసం రెండు జంతువుల ఆత్మల్ని లేదా దివ్యసారాన్ని వాళ్లలోకి ప్రవేశపెట్టాడు. దేవుడు నేల మీద మట్టితో మనిషిని తయారు చేశాడు. అతని ముక్కురంధ్రాల్లోకి ఊపిరి ఊదాడు. అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. జెనిసిస్ 2:7 బైబిల్. ఆదాములో అంటే పురుషుడిలో వివేకం ప్రాధాన్యం వహించింది, అవ్వలో అంటే స్త్రీలో అనుభూతి ప్రాధాన్యం వహించింది. ఆ ప్రకారంగా భౌతిక లోకాలకు ఆధారభూతమై ద్వంద్వం లేదా ధ్రువత్వం అభివ్యక్తమయ్యింది. పశు ప్రవృత్తిపరమైన కుండలినీ శక్తి మానవ మనసును ఏమార్చనంతకాలం వివేకం అనుభూతి పరస్పర సహకారంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తాయి. కనుక మానవ శరీరం కేవలం జంతువుల నుంచి పరిణామ ఫలితంగా ఏర్పడ్డది కాదు, దేవుడి విశిష్ట సృష్టి ద్వారా ఉత్పన్నమైనది. జంతు రూపాలు సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చేయలేనంత స్థూలమైనవి. మానవుడికి మెదడులో సర్వజ్ఞతాశక్తి సంపన్నమైన సహస్రార కమలం, వెన్నులో సున్నితంగా జాగృతమైన షట్చక్రాలు విశిష్టంగా ప్రసాదించడం జరిగింది. తొలుత సృష్టించిన జంటలో నెలకొన్న దేవుడు లేదా దివ్యచేతన మానవ ఇంద్రియానుభూతులన్నింటినీ అనుభవించమని చెప్పడం జరిగింది, ఒక్క కామవాసల్ని తప్ప. అప్పుడు సర్పం అంటే లైంగిక శక్తి భూమి మీద ఉన్న జంతువులన్నిటికన్నా అంటే శరీరంలోని ఇంద్రియాలన్నిటికన్నా చాలా సూక్ష్మంగా అంటే చతురంగా ధూర్తంగా తయారయ్యింది. జెనిసిస్ 3:1 బైబిల్. వంశవృద్ధి కోసం మానవులు హీనస్థాయి జంతు పద్ధతికి బందీలవ్వకుండా ఉండడం కోసమే వీటిని నిషేధించడం జరిగింది. అవచేతన మనస్సులో పశు ప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్ళీ తలెత్తకుండా చేయడం కోసం దేవుడు చేసిన హెచ్చరికను మనిషి చెవిన పెట్టలేదు. ఆదాము అవ్వ సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి పరిపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గానంద స్థితి నుంచి పతనమయ్యారు. తాము నగ్నంగా ఉన్నామని తెలిసినప్పుడు దేవుడు హెచ్చరించినట్టుగానే వాళ్లలో అమరత్వ బోధ నశించింది. శారీరకమైన పుట్టుక తర్వాత శారీరకమైన గిట్టుక రావాలన్న భౌతిక శాస్త్ర నియమానికి వాళ్ళు బానిసలైపోయారు. అవ్వకు సర్పం ఇవ్వజూపిన మంచి చెడ్డల జ్ఞానం మాయలో మర్త్యులు అనుభవించి తీరవలసిన ద్వంద్వభావాత్మకమైన లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాల్ని సూచిస్తుంది. మానవుడు స్త్రీ పురుష చైతన్యం లేక అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల భ్రాంతిలో పడి దివ్య స్వయం సమృద్ధి అనే స్వర్గవాటికలోకి ప్రవేశించే హక్కు కోల్పోయాడు. ప్రభు అయిన దేవుడు ఈడెన్లో తూర్పు వైపున ఒక తోట పెంచాడు. తాను రూపొందించిన మానవుణ్ణి అక్కడ ఉంచాడు. జెనెసిస్ 2:8. అందువల్ల ప్రభు అయిన దేవుడు ఏ నేల మీది మట్టితో అతన్ని చేశాడో ఆ నేలనే తొవ్వుకోమని వెంటనే అతన్ని ఈడెన్ తోటలోంచి పంపేశాడు.
జెనెసిస్ 3:23 తన తల్లిదండ్రుల్ని అంటే ద్వంద్వ ప్రకృతిని ఏకీకృత సామరస్యానికి అంటే ఈడెన్ వాటికకు చేర్చి అక్కడ పునః ప్రతిష్ఠ చేయవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ ప్రసంగాన్ని ముగించగానే నేను జెనెసిస్ గ్రంథం పుటల వైపు కొత్త గౌరవంతో చూశాను. పూజ్య గురుదేవ ఆదాము అవ్వల సంతానంగా వారి పట్ల నెరవేర్చాల్సిన సముచితమైన కర్తవ్యం నా హృదయంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్పందిస్తోంది. హిందువుల ఆదాము అవ్వల కథ శ్రీమద్ భాగవతం అనే సనాతన పురాణ గ్రంథంలో వర్ణించడం జరిగింది. మొట్టమొదటి పురుషుణ్ణి స్త్రీని అంటే భౌతిక రూపంలో ఉండడం వల్ల స్వయంభువ మనువు అంటే సృష్టికర్తలోంచి పుట్టిన మనిషి అని అతని భార్య శతరూప అని పిలిచేవారు. వారి సంతానం ఐదుగురికి ప్రజాపతులతో అంటే స్థూల శరీర రూప ధారణకు సమర్థులైన పూర్ణజీవులు అంతర్వివాహం జరిగింది. ఈ ప్రథమ దివ్య కుటుంబాల నుంచి మానవజాతి ఉద్భవించింది. క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని అత్యంత గాఢమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టితో శ్రీ యుక్తేశ్వర్ గారు వ్యాఖ్యానించినట్టుగా ప్రాచ్య దేశాల్లో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ మరొకరు వ్యాఖ్యానించినట్టుగా నేనెన్నడూ వినలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప మరొక విధంగా ఎవ్వడూ తండ్రి దగ్గరికి చేరడు. యోహాను 14:6 వంటి వాక్యాల్లో క్రీస్తు చెప్పిన మాటలకు దైవశాస్త్రజ్ఞులు తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు అని చెప్పారు మా గురుదేవులు. తానొక్కడే దేవుడి కుమారుడన్న అభిప్రాయం క్రీస్తుకు ఎన్నడూ లేదు. కానీ మానవుడు ఎవడైనా సరే మొట్టమొదట కుమార తత్వంగా రూపుగట్టకపోతే అంటే సృష్టిలో కార్యప్రేరకమైన కుటస్థ చైతన్యంగా రూపుదాల్చకపోతే నిర్గుణ పరబ్రహ్మను అంటే సృష్టికి అతీతంగా ఉన్న పరమపితను చేరుకోలేడు. కూటస్థ చైతన్యంతో సంపూర్ణ ఏకీభావం సాధించిన యేసు అంతకు చాలా కాలం క్రితమే అతని అహంభావం కరిగిపోయినందువల్ల ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెందాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్త వస్తువులు సృష్టించాడు. ఎఫేషియన్స్ 3:9 అని పాల్ రాసినప్పుడు అబ్రహాం కన్నా ముందు కూడా నేనున్నాను. యోహాను 8:58 అని యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ మాటల్లో సారాంశం వ్యక్తిత్వలయమే. ఒక రకమైన ఆధ్యాత్మిక పిరికితనం వల్ల చాలామంది ప్రాపంచిక జనులు కేవలం ఒక మనిషి మాత్రమే దేవుని కుమారుడు అనే సౌఖ్యప్రదమైన నమ్మకం పెంపొందించుకుంటారు. వాళ్ల తర్కం ఏమిటంటే క్రీస్తుది విశిష్టమైన జన్మ, సామాన్య మానవుణ్ణైన నేను ఆయన్ని ఎలా అనుకరించగలను అని. కానీ అందరూ దివ్యంగానే సృష్టి అయ్యారు. ఏదో ఒకనాడు క్రీస్తు ఇచ్చిన ఈ ఆజ్ఞను అందరూ పాటించవలసినదే. అందుచేత స్వర్గంలోని మీ తండ్రి పరిపూర్ణుడైనట్టుగా మీరు పరిపూర్ణులు కండి. బైబిలు 5:48 ఆహా, మనం దైవకుమారులమని అనిపించుకోవడానికి దేవుడు మన మీద ఎటువంటి ప్రేమను కురిపించాడో కదా. యోహాను 3:1 బైబిల్. కర్మ సిద్ధాంతాన్ని గురించి, దానికి పర్యవసానమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి అవగాహన బైబిల్లో అనేక సందర్భాల్లో కనబరచడం జరిగింది. ఒకడి నెత్తురు పారించినవాడు ఆ మనిషి వల్లనే తన నెత్తురు ఓడుస్తాడు. జెనెసిస్ 9:6. ప్రతి హంతకుడు మనిషి వల్లనే తను చావాలంటే ఈ ప్రతిక్రియ ప్రక్రియకు సహజంగా అనేక సందర్భాల్లో ఒక జీవితం కన్నా ఎక్కువ కాలం అవసరం. ఈ కాలపు పోలీసు వాళ్ళు అంత చురుకుగా లేరు. క్రైస్తవ జ్ఞేయవాదులు అంటే నాస్టిక్స్ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, సుప్రసిద్ధుడైన ఓరిజన్ ఇద్దరు 3వ శతాబ్ది వారే. సెయింట్ జెరోమ్ 5వ శతాబ్ది వాడు. వీళ్లతో సహా అసంఖ్యాకులైన క్రైస్తవ ధర్మ ప్రచారకులు ప్రతిపాదించిన పునర్జన్మ సిద్ధాంతాన్ని తొలికాలపు క్రైస్తవ ధర్మ సంప్రదాయవాదులు అంగీకరించారు. ఈ సిద్ధాంతాన్ని ధర్మవిరుద్ధమని మొట్టమొదట ప్రకటించినది క్రీస్తు శకం 553 కాన్స్టాంటినోపిల్లో ఏర్పాటైన 2వ పరిషత్తు. ఈ పునర్జన్మ సిద్ధాంతం మనిషి తక్షణ మోక్షం పొందేందుకు కృషి చేయాలని ప్రోత్సహించడానికి అలవి కానంత ఎక్కువ దేశ కాల వ్యవధి ఇస్తుందని ఆ రోజుల్లో క్రైస్తవులు భావించారు. కానీ
సత్యాన్ని అణిచిపెట్టడం వల్ల అనేకమైన పొరపాట్లు జరిగి చిరాకు పెడతాయి. ఎంతో విశిష్టంగా సంపాదించి ఎంతో త్వరగా శాశ్వతంగా పోగొట్టుకునే ఒక జీవిత కాలాన్ని లక్షలాది జనం ప్రపంచంలో తాము సుఖించడానికి వినియోగించుకున్నారే కానీ దేవుణ్ణి అన్వేషించడానికి వినియోగించుకోలేదు. మానవుడు దేవుడి కుమారుడుగా తన హోదాను తిరిగి సప్రయత్నంగా సాధించే వరకు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండవలసిందే. ఇది సత్యం. జై జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్.